నెల్లూరు నగరంలోని 44వ డివిజన్ సమీపంలోని చాపల మార్కెట్ మటన్ మార్కెట్ సందర్శించిన మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ మరియు అబ్దుల్ అజీజ్. తెలుగుదేశం కార్యకర్తలు మరియు ముఖ్య నాయకులైనటువంటి పార్లమెంట్ ప్రెసిడెంట్ అజీజ్ గారు, స్టేట్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి గారు మరియు ఈ యొక్క 43-40 డివిజన్ల కార్యకర్తలందరితో ఈరోజు భవిష్యత్ గ్యారంటీలో భాగంగానే ఈరోజు ఫిష్ మార్కెట్టు, మటన్ మార్కెట్టు మరియు ఇక్కడ ఎవరైతే చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారో కూరగాయల వ్యాపారాలు అవి వాళ్ళందరినీ కలవటం అయింది. అయితే స్పందన అందరిలో అనూహ్యంగా ఉంది. వాళ్ళందరిలో స్పందన చాలా చాలా అనూహ్యంగా ఉంది. తెలుగుదేశం పార్టీ రావాలి, మళ్ళీ ప్రజల యొక్క ఆర్థిక స్థితి పెరగాలి, ఆర్థిక స్థితి పెరగాలండి. అంటే ఏదో టెంపరీగా చేయటం కాదు, టెంపరీగానే చేయాలి. సంక్షేమ పథకాల్లో ప్రజలకి కొన్ని సంక్షేమం చేయాలి. ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ కావచ్చు, హౌసెస్ కావచ్చు, ఖచ్చితంగా చేయాలి. అట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి పెరగాలి. అందుకని ఆ రోజు పక్కన మటన్ మార్కెట్ ఉంటే ఆ రోజు ఎంతో అద్వానంగా ఉండింది. ఆ రోజు అజీజ్ గారు అడిగారు, సార్ దీన్ని ఇమీడియట్గా డెవలప్ చేస్తామంటే ఇమీడియట్గా దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. షార్ట్ పీరియడ్లో దాన్ని కంప్లీట్ చేశారు, షార్ట్ పీరియడ్. అదేవిధంగా ఈ పక్కన మనకు గుడ్డల మార్కెట్ ఉంది. ఆ పాత గుడ్డల మార్కెట్ అయితే ఆ రోజు నేను చూస్తే టార్పాలిన్ పట్టలేసుకొని వాళ్ళు పాత గుడ్డలు అమ్ముతున్నారు. టార్పాలిన్ పట్టల పైన 4 గడలు నాటి 4 గడల పైన ఒక చిన్న టార్పాలిన్ పట్టేసుకొని గుడ్డలు అమ్ముతున్నారు. దాన్ని చూసి అప్పుడే నేను యాక్చువల్గా దాన్ని కొద్దిగా ఎప్పటికప్పుడు అధికారులను పిలిచి, అజీజ్ గారు మేమంతా అధికారులను పిలిచి యాక్చువల్గా ఇమీడియట్గా అక్కడ ఒక మంచి బిల్డింగ్ కట్టండి, ఎలాంటి బిల్డింగ్ ఉండాలంటే రిలయన్స్ మాల్స్ ఎలా ఉంటాయో ఆ విధంగా ఆ టైప్లో కట్టాలని ఆ రోజు ఆదేశించడం, అది కూడా చాలా తొందరలో దాదాపు 4 నెలల్లో దాన్ని పూర్తి చేశారు. ఈ విధంగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడికక్కడ ప్రజలు ఇబ్బంది పడుతుంటే చేయటం, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక స్థితి పెరగాలంటే వాళ్ళ వ్యాపారాలు పెరగాలి. వాళ్ళ వ్యాపారాలు పెరిగినప్పుడు, వాళ్ళ ఆర్థిక స్థితి పెరిగినప్పుడు ప్రభుత్వానికి ట్యాక్సుల రూపంలో డబ్బులు వస్తున్నాయి, జిఎస్టీ. ఇప్పుడైతే జిఎస్టీ అప్పుడు వ్యాట్, దానివల్ల సంక్షేమానికి డెవలప్ చేయొచ్చు, అభివృద్ధి డెవలప్ చేయొచ్చు. ఖచ్చితంగా ఈరోజు ఈ యొక్క ఫిష్ మార్కెట్ ఒకటి యాక్చువల్గా విజిట్ చేసాం, చాలా స్పందన బాగుంది. అదేవిధంగా మటన్ మార్కెట్ ఖచ్చితంగా నెల్లూరులో 4 పక్కల ఇటాటి కావాలి. నెల్లూరులో 4 పక్కల ఇటువంటి కావాలి, కొన్ని ఉండయి. ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, వస్తే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా, అంటే ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఒకే చోటుకు కాకుండా, నెల్లూరు టౌన్ తీసుకుంటే ఎక్కడెక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఉన్న సోమస్పేట ఏరియా, నవాపేట ఏరియా వాళ్ళు అలా అందరూ ఒక దగ్గరికి రాకుండా 4-5 దగ్గరలు పెట్టి ప్రజలకు సౌకర్యంగా ఉండేటట్టుగాను, అంతేకాకుండా ఎక్కువ మంది ఈ యొక్క వృత్తి చేసుకునేటట్టుగా ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఈరోజు మాజీ మంత్రివర్యులు నారాయణ గారితో, అలాగనే కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడుండే మా స్థానిక నాయకులందరూ కలిసి ఈరోజు ఈ ఫిష్ మార్కెట్కి
సందర్శించడం జరిగింది. సంతోషం, చాలామందికి ఉపాధి ఆడ కలిగించారు. గత ప్రభుత్వంలో దీన్ని కట్టడం జరిగింది. ఇంకా కానీ మెరుగైన చేయొచ్చు, బాగుంది, ఇంకా బాగా చేయొచ్చు. అయితే వీళ్ళకి కానీ సంక్షేమం ఈ యొక్క వర్కర్స్కి, అందరు చేసే పనులు కాదు ఇది. ఈరోజు ఆదివారం కాబట్టి చాలామంది వచ్చారు, కొనుక్కుంటున్నారు. వీక్ డేస్ ఇంత పని ఉండదు వాళ్ళకి. సో ఇంకొద్దిగా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఈ మార్కెట్స్ అన్నీ కానీ గతంలో కానీ ఆధునీకరణ చేశాము. ఇంకా వీళ్ళకి కావాల్సిన వెల్ఫేర్ కొన్ని కానీ వీళ్ళతో మాట్లాడి వీళ్ళకి చేయాల్సిన వెల్ఫేర్ కార్యక్రమాలు కానీ చేస్తాము. అదేవిధంగా ఈరోజు మేము భవిష్యత్తు గ్యారంటీలో భాగంగా ఈ రాష్ట్రానికి ముఖ్యంగా ఈ చిరు వ్యాపారస్తులు నలిగిపోయి ఉన్నారు. చేతి వృత్తులు వాళ్ళు నలిగిపోయి ఉన్నారు. ఈరోజు మనం ఫ్రీగా ఇచ్చిన దానివల్ల కొన్ని దగ్గరలా పనికొస్తుంది, కానీ ఈ చేతి వృత్తులు వాళ్ళకి, వాళ్ళకి నైపుణ్యంకి తోడ్పడి ప్రభుత్వం సహాయం చేయాలి. గతంలో మేము ఆదరణ స్కీమ్ తీసుకొచ్చాం. ఒక్కొక్క నైపుణ్యం వాళ్ళకి మేము టూల్స్ ఇచ్చేవాళ్ళమే, వాళ్ళ పనిముట్లు ఇచ్చేవాళ్ళమే. అవన్నీ ఈరోజు లేదు గవర్నమెంట్లో. ఎంతసేపటికి మీకు ఒక పక్క సారా ఇస్తాము, ఇంకో పక్క ఫ్రీగా డబ్బులు ఇస్తామని ఆశ చూపించడమే, అది కానీ అందరికీ ఇవ్వలేరు, ఎవరికి సాధ్యం కాదు. అది ఒక 100 మందిలో ఒక 6-7 మందికి ఇస్తారు, సాధ్యం కాదు. ఎందుకంటే సంపద ఉంటే కదా డబ్బులు ఇవ్వాలంటే, ఒక దగ్గర నుంచి సంపాదిస్తుంటే ఇంకో దగ్గర, లేదంటే ఈ జోబీది ఆ జోబీకి, బాగుండేవాడు తీసి ఇంకోటికి ఇవ్వడం, ఇంకోటి తీసి ఇంకోటికి ఇవ్వడం, ఇట్ట జరగాల్సిందే. కానీ ఆదాయం, సంపద పెరిగితేనే, సంపద అంటే ప్రభుత్వానికి కాదు ప్రజలకు ఆదాయం పెరగాలి. ప్రజల వృత్తుల్లో వాళ్ళకి ఆదాయం రావాలి, వ్యాపారాల్లో ఆదాయాలు రావాలి. ఆ ఫెసిలిటేట్ చేసే ది గవర్నమెంట్ ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. మరి ఏది ఏమున్నా చిరు వ్యాపారస్తులకి, ఎంప్లాయీస్కి ఈరోజు చేతి వృత్తుల వాళ్ళకి ఒకే హామీ ఇస్తున్నాం. తెలుగుదేశం నుంచి చంద్రబాబు ష్యూరిటీ ఇస్తున్నారు, మీ అందరినీ కాపాడుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. మరి నగరంలో మనకు తెలుసు నారాయణ గారు ఈ రాష్ట్రాన్నే, ఆయన ఆల్కహాలిక్ కాదు, వర్కహాలిక్ మనిషి. రాజకీయం అందరూ ఆల్కహాలిక్ ఫెలోస్, ఈయన వర్కహాలిక్, పని. ఈరోజు కానీ 5 గంటలకు అందరిని లేపుకొని వచ్చారు. ఒక సంకల్పం ఆయనకి, ఆహారం పడలే ఇక్కడ ఉండే వాళ్ళకి, ఎవరికి ఈ రాజకీయాలతో ఆహారం పడలే. మనం ఒకటి సాధించాలి, ఈ రాష్ట్రానికి బాగా చేయాలి, నగరానికి బాగా చేయాలనే ఒక సంకల్పం కలిగిన వ్యక్తి. సో మీ అందరి ఆశీర్వాదాలు నారాయణ సార్ కావాలి. మీ అందరి ఎక్స్పెక్టేషన్స్కి మించింది పని చేస్తారు ఆయన.